పెట్టు. ఏంటి ఈ రోజు స్పెషల్? కూర్చో. తిను బావా, తిను. నువ్వు తింటావా, నన్ను నోట్లో పెట్టమంటావా? నువ్వు తిను బావా, తిను. తిను రాజు బాబు, నీ మర్దలంతా ఇష్టంగా పెడుతుందిగా, తిను. భర్తవి, నీకు పెట్టకుండా నాకు పెడుతుంటే తినాలంటే ఏదోలా ఉంది. చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని. అది చూసేవాళ్ళ మనసును బట్టి ఉంటుంది. మనలో ఏ దురాలోచన లేనప్పుడు వేరొకరి గురించి ఆలోచించడం అనవసరం. అలాగ చేతి వంట తినడం అంటే నువ్వు చాలా లక్కీ. తిను బావా. అలాగే అలాగే తిను. మనం ఎన్ననుకున్నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలు మర్చిపోలేమలక. అవును బావా, మన మధ్య జరిగినవన్నీ ఎలా మర్చిపోతాను? మీకే కాదు రాజుబాబు, బాల్యం అనేది ఎవరూ మర్చిపోలేని ఓ మధురమైన మధ్యం. అంతేకాదు రాజుబాబు, మనిషి జీవితంలో పదులు పరుచుకోవాల్సిన ఓ మధుర జ్ఞాపకం. మీ ఇద్దరి స్నేహం నాకెంతో నచ్చింది. All the best. కూర్చో. ఏమంటున్నాడు మావాడు? ఏమ్మా, ఎంతవరకు వచ్చింది నీ ప్రయత్నం? ఏంటో అత్తయ్య, ఎంత ప్రయత్నం చేసినా వారికి నా మీద అనుమానం రావట్లేదు, కోపం కూడా రావడం లేదు. చూడమ్మా, భార్యను అనుమానించి అడవులకు పంపిన శ్రీరామచంద్రుడు కాదమ్మా నా కొడుకు వాసు. భార్యను బంధంగా భావించే ఉత్తముడు. ఎందుకో నీ ప్రయత్నాలు అంతగా ఫలించవేమోననిపిస్తోంది. శపిస్తున్నారా మావయ్య? లేదమ్మా, నిన్ను దీవిస్తున్నాను. నువ్వు గెలవాలనే కోరుకుంటున్నాను. గెలుస్తాను, గెలిచి తీరుతాను. నా మీద మీ కొడుకున్న అనుబంధాన్ని అనుమానంగా మారుస్తాను. ఆప్యాయత చూపించే అతని మనసులో అగ్నివర్షం కురిపిస్తాను. భర్తని సాధించాలనుకుని తన జీవితంలో తానే నిప్పులు పోసుకుందట ఓ పతివ్రత శిరోమణి. ఆ, నువ్వు కాదమ్మా. ఇదిగో నువ్విచ్చిన ఈ పుస్తకంలో ఉంది ఓ ఇల్లాలి పాత్ర. నేనలా కాదత్తయ్య, నా తెలివితేటల మీద పూర్తి నమ్మకం ఉంది. అవునమ్మా, మేము అదే అనుకుంటున్నాం. సరే మావయ్య, నేను అదే ప్రయత్నం మీద ఉంటాను. వస్తాను మావయ్య. మంచిది, వస్తాను అత్తయ్య. బావా, ఏంటలకా, ఏం కావాలి? ఒకసారి లోపలికి రావా బావా.
వస్తున్నా. ఏంటల్లా ఊరికనే బావా. చాలా థ్యాంక్స్ బావా. ఓకే రాజు ఇలారా. వాసుకి నా మీద కోపం వచ్చింది. ఏ మగాడైనా పెళ్ళాం రూమ్లోకి పరాయి మగాడు వెళ్తే ఊరుకుంటాడా? ఇప్పుడు రాజాబాబును కొట్టి నాన్న రాద్ధాంతం చేస్తాడు. ఎస్, నాకు కావాల్సింది కూడా అదే. నీకు చేతులెత్తి దండం పెట్టాలనుంది. ఎందుకన్నయ్య? అలక ముఖంలో ఇన్నాళ్ళకి నవ్వు చూపించడం. అలకన్ అలాగే సంతోషంగా ఉండేలా చూడు. నేను చేయలేంది నువ్వు చేసినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. హలో. ఏంటి బావా? వాసు గురించి ఆలోచిస్తుంటే నీకేమనిపిస్తుంది? కొంచెం మొండిగటం అనిపిస్తుంది. ఆ మాటకొస్తే అతనికంటే నువ్వే పెద్ద మొండిగటానివి. అయినా అతనిలో కోపం తెప్పించలేకపోతున్నాను కదా. నాకైతే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? వాసు లాంటి మంచి మనిషి ఈ జనరేషన్లోనే ఉండడనిపిస్తుంది. ఎంత ఓర్పు, ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్! వాహ్! పరిపూర్ణమైన మంచితనానికి రూపమంటూ ఉంటే అది ఒక్క వాసునే. అవునవును. కాదు కాదు. హలో బావా, నువ్వేంటి నా మొగుడు మంచితనం గురించి నాకే రీసెర్చ్ చేసి చెప్తున్నావు? నా మొగుడేంటో నాకు బాగా తెలుసు. నువ్వు వచ్చింది అతని మనసు ముక్కలు చేయడానికి. ఆ ప్లాన్ ఏమైనా ఉంటే ఆలోచించు. ఇలాంటి విషయాల్లో నువ్వే బాగా ఆలోచించగలవు. ఎందుకంటే మగాణ్ణి నాశనం చేయాలనే ఆలోచనలకు మగాడి కంటే ఆడదే కరెక్ట్. మళ్ళీ చెప్పు. ఆడదే బెటర్ అని చెప్తున్నాను. ఏంటి నువ్వు అనేది? రమ్యని వాసు జీవితంలోకి ఎంటర్ చేయాలి. రమ్య కొత్త క్యారెక్టర్ ఎవరు? మనకి కొత్తే, వాసుకి చాలా పాత. ఎలాగైనా సరే రమ్యని వాసు ఆఫీసులోకి ఎంటర్ చేయాలి. రమ్యవరు ఎక్కడుంటుందో, ఇంతకీ అసలు నేనేం చేయాలో అన్నీ వివరంగా చెప్తాను. ఇన్నాళ్ళు మన పథకానికి మంచి ఆయుధం దొరికింది, అదే రమ్య. నువ్వేం చేయాలంటే మామూలు బుర్ర కాదు. నటనలో నీకెన్ని నంది అవార్డిచ్చినా తక్కువే. పొగడ్తలు కాదు, పని కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రమ్యను వాసు ఆఫీసులోకి ఎంటర్ చేయించాలి. ఇక ఆ విషయం నాకు వదిలే. పైకి ఇలా కనిపిస్తున్నానే కాని ఇలాంటి విషయాల్లో నా మైండ్ చాలా నెగిటివ్. వాసు రమ్యలు కలవబోతున్నారు. Yes.
గుడ్ మార్నింగ్ డాడ్. ఆ వెరీ గుడ్ మార్నింగ్ బేబీ. ఇంకా పేపర్ చదవడం పూర్తవలేదా? ఎన్ని పేపర్లు చూస్తే ఏం లాభం తల్లి? ఏం డాడీ, మ్యాట్రిమోనీలో నాకు సరిపడా జోడి ఎవరు దొరకలేదా? దొరికినా ఏం లాభం, నువ్వు ఒప్పుకోవుగా? యు ఆర్ కరెక్ట్ డాడీ. నా వయసు అమ్మాయిలందరూ మ్యారేజ్ చేసుకుని లైఫ్ ఎంజాయ్ చేస్తుండొచ్చు. ఆఫ్ కోర్స్. పేరెంట్స్ చూపించిన వాడి ముందు తల వంచి తాళి కట్టించుకొని ఆ తర్వాత చేసే సంసారం నా దృష్టిలో ట్రాష్. మరి నీ దృష్టిలో పెళ్ళంటే? ఎంత లేట్ అయినా సరే ఇష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకుని లైఫ్ ని హ్యాపీగా గడపడం. ఓ, మరి అలాంటి వాడు దొరకాలి కదా. దొరికాడు. ఎవరు? నువ్వు చెప్పేది వాసు గురించి కదా, అతనికి పెళ్ళైపోయింది కదా. చెప్పాగా, ఆ విషయంలో నా క్యాలిక్యులేషనే వేరని. నేను మామూలు ఆడపిల్లని కాదు. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ క్యారెక్టర్ నాది. ఒక్కసారి నా మనసులో ఫిక్స్ చేసుకున్నానంటే ఎవ్వరి మాట విన్ను. సరైన పార్ట్నర్ దొరకాలి కదా. యూఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ డాడ్. లైఫ్ లో కూడా సరైన పార్ట్నర్ దొరకాలి కదా. Thank you.